హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ఈరోజు మనం వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ సిలబస్లో పాలిటీలోని కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఇంపార్టెంట్ బిడ్స్ చూద్దామండి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చాయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ప్రకారం కింద పేర్కొన్న వాటిలో సరికాని జత ఏది ఇది సివిల్ సర్వీస్ సర్వీసెస్ రెండు వేల నాలుగులో వచ్చిందండి ఈ క్వశ్చను ఆప్షన్స్ ఏ అడవులు ఉమ్మడి జాబితా బి ప్రజారోగ్యం రాష్ట్ర జాబితా సి పోస్టాఫీస్ సేవింగ్ కేంద్ర జాబితా డి స్టాక్ ఎక్స్చేంజ్ ఉమ్మడి జాబితా ఆన్సర్ ఇస్ డి అండి స్టాక్ ఎక్స్చేంజ్ ఉమ్మడి జాబితా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏడో షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది ఇది సివిల్ సర్వీస్లో టూ తౌ రెండు వేల ఆరులో వచ్చిందండి ఆప్షన్ ఏ మత్స్య పరిశ్రమ బి గనులు చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు వారి భద్రతను క్రమబద్ధీకరించడం సి ప్రజారోగ్య డి వ్యవసాయం ఆన్సర్ ఇస్ బి అండి గనులు చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు వారి భద్రతను క్రమబద్ధీకరించడం నెక్స్ట్ క్వశ్చన్ కింది వ్యాఖ్యలను పరిశీలించండి ఇది సివిల్ సర్వీసెస్ రెండు వేల నాలుగులో వచ్చిందండి ఫస్ట్ ఆప్షన్ భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ భారత ప్రణాళికా సంఘం సెకండ్ ఆప్షన్ ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి కార్యదర్శిగాను వ్యవహరిస్తారు థర్డ్ ఆప్షన్ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో ఉమ్మడి జాబితాలో ఆర్థిక సామాజిక ప్రణాళికను చేర్చారు పైన పేర్కొన్న వాక్యాల్లో సరైనది ఏది ఆప్షన్ ఏ ఒకటి రెండు బి రెండు మూడు సి రెండు మాత్రమే డి మూడు మాత్రమే ఆన్సర్ ఇస్ సిండి రెండు మాత్రమే కరెక్ట్ అంట ఏంటది నాలికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి కార్యదర్శిగాను వ్యవహరిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి ఇది గ్రూప్ వన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిందండి ఆప్షన్ ఏ కేంద్ర జాబితా బి ఉమ్మడి జాబితా సి రాష్ట్ర జాబితా డి ఏది కాదు సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి రాష్ట్ర జాబితా నెక్స్ట్ క్వశ్చన్ విద్య ఏ జాబితాకు చెందింది ఇది ఎస్ఐ ఎగ్జామ్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిందండి ఆప్షన్ ఏ రాష్ట్ర బి కేంద్ర సి ఉమ్మడి డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ అండి ఉమ్మడి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం సమైక్య పూరితమైందని తెలియజేసేది ఇది సివిల్ సర్వీసెస్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిందండి ఆప్షన్ ఏ స్వతంత్ర న్యాయ వ్యవస్థ బి లిఖిత రాజ్యాంగం సి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన డి పై వన్ని ఆన్సర్ ఈజ్ డి అండి పై వన్ని భారత రాజ్యాంగం సమైక్య పూరితమైందని తెలియజేస్తాయంట సెవెంత్ వన్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్యగా వర్ణించేది ఎవరు ఆప్షన్ ఏ ఆస్టిన్ బి మారిస్ జోన్స్ సి కేసీవేర్ డి ఆపిల్వి ఆన్సర్ ఈస్ సిండి కేసీవేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్యగా వర్ణించారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అవలంబించిన రాజకీయ వ్యవసాయ కాలం పరిస్థితులకు అనుగుణంగా ఏక కేంద్ర సమైక్య లక్షణాలను కలిగి ఉంటుంది అని ఎవరన్నారు ఆప్షన్ ఏ అంబేద్కర్ బి నెహ్రూ సి పటేల్ డి ఆపిల్వి ఆన్సర్ ఈస్ ఏ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సిఫార్సులు చేసేది ఆప్షన్ ఏ సర్కారియా కమిషన్ బి ఆర్థిక మంత్రి సి ఆర్థిక సంఘం డి ప్రణాళిక సంఘం ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఆర్థిక సంఘం నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమస్యలకు ప్రధాన కారణం ఆప్షన్స్ ఏ ఆర్థిక వనరుల కేటాయింపు బి నదీ జలాల వివాదం సి రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం డి ఫైవేవి కాదు ఆన్సర్ ఇస్ సి రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం వల్ల కేంద్ర రాష్ట్ర సం సంబంధాల్లో సమస్యలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలతో సంబంధం లేనిది ఆప్షన్ ఏ ఇంద్రజిత్ కమిటీ బి రాజమన్నార్ కమిటీ సి సర్కార్యా కమిషన్ డి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమొరాండం ఆన్సర్ ఈజ్ ఏ ఇంద్రజిత్ గుప్త కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలతో సంబంధం లేనిది ఆప్షన్ ఏ ఇంద్రజిత్ గుప్త కమిటీ బి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమొరాండం సి రాజమన్నార్ కమిటీ డి సర్కార్య కమిషన్ ఆన్సర్ ఈజ్ ఏ ఇంద్రజిత్ గుప్త కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ రెండో పరిపాలనా సంస్కరణల సంఘం అధ్యక్షులు ఎవరు ఆప్షన్ ఏ సి రంగరాజన్ బి వినోద్ రాయ్ సి వీరప్ప మొయిలి డి వినితారాయ్ ఆన్సర్ ఈస్ సి వీరప్ప మొయిలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నికల అజమాయిషి సూచనలు నియంత్రణ ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలని ఏ రాజ్యాంగ అధికారణ తెలుపుతుంది ఆప్షన్స్ ఏ మూడు వందల ఇరవై నాలుగు బి మూడు వందల ఇరవై మూడు సి మూడు వందల ఇరవై ఐదు డి మూడు వందల ఇరవై ఆరు కరెక్ట్ ఆన్సరీస్ ఏ మూడు వందల ఇరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించింది ఆప్షన్ ఏ ఇంద్రసహని కేసు బి రానారావు కేసు సి ఎస్ఆర్ బొమ్మాయి కేసు డి ఐఆర్ ఐఆర్ కోయల్హో కేసు ఆన్సర్ సి సిఆర్ బొమ్మాయి కేసు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి డిఆర్ గాడిగిల్ సూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ పన్నుల రా పన్నుల రాబడుల విభజన బి రాష్ట్ర మాఫీ సి రాష్ట్రాలు కొత్త అప్పులు చేయకుండా ఉండడానికి డి రాష్ట్రాలకు కేంద్ర సహాయం సహాయాన్ని సమకూర్చడానికి ఆన్సర్ ఈజ్ అండి రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని సమకూర్చడానికి నెక్స్ట్ క్వశ్చన్ సర్కార్యా కమిషన్ అధ్యయన నివేదికను ఎప్పుడు సమర్పించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సి పంతొమ్మిది వందల ఎనభై ఏడు డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఆప్షన్ ఏ సర్కారియా కమిషన్ బి రాజమన్నార్ కమిషన్ సి ఖేర్ కమిషన్ డి కాకా కలేల్కార్ కమిషన్ ఆన్సర్ ఈజ్ బి రాజామన్నా కమిషన్ చూసారు కదండి వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్